ప్రజాస్వామ్యం పై విద్యార్థి దశ నుండి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మాక్ పోలింగ్ తో పాటు ఎన్నికలు ఓటింగ్ విధానంపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం రోజున ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మాక్ పోలింగ్ ఓటింగ్ అవగాహన కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రజాస్వామ్య దేశాలలో జరిగే ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలు నియమాలు నిర్వహణ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడంలో భాగంగా సోమవారం రోజున ముస్తాబాద్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయులు విఠల్ నాయక్ ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మాక్ పోలింగ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉత్సాహంగా విద్యార్థులు స్పందించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సిబ్బందిగా వ్యవహరించిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు అనేక రకాల విషయాలు తెలుసుకోవడం కాకుండా ఓటింగ్ విధానాన్ని సందర్భంగా అవగాహన చేసుకున్నారు. మాక్ పోలింగ్ లో గెలుపొందిన వారిని ప్రధాన ఉపాధ్యాయులు విఠల్ నాయక్ తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులకు ఎన్నికల విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బుచ్చిరెడ్డి, బాలలింగం, జయ ఆనందం, రాజిరెడ్డి, నాగలక్ష్మి, షాదుల్ విద్యార్థులు హాజరయ్యారు. మన భారతదేశం అత్యంత ప్రజాస్వామ్య దేశం. భారతదేశం పరిపాలించే పరిపాలకులను ఎన్నుకోవడం అనేది ఎన్నికల విధానం అనేది అత్యున్నత విధానం. మరి ఈ ఎన్నికల విధానం విద్యార్థులకు అర్థం కావడానికి ఈరోజు పాఠశాలలో మాదిరి ఎన్నికలు అనగా మాక్ పోలింగ్ను నిర్వహించడం జరిగింది. ఎన్నికల విధానము, ఎన్నికల్లో ఉండే అంశాలు, ఎన్నికల్లో ఎవరెవరు పాల్గొంటారు, ఓటర్ల యొక్క ఏజ్ వయసు, ఏ వయసు వాళ్ళకు ఓటు హక్కు కల్పించబడుతుంది అనే అంశాలు విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించడానికి ఈ మాదిరి ఎన్నికలు అనేది ఈరోజు పాఠశాలలో నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు ఎన్నికల విధానం గురించి పాఠ్యాంశం ద్వారా ఎంత చెప్పినా వాళ్ళు మర్చిపోయే అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ ప్రత్యక్షంగా ఎన్నికల విధానం గురించి అవగాహన కల్పించినప్పుడు ఎన్నికల్లో ఉండే వివిధ ఘట్టాలు, స్టెప్స్, ఈ ఎన్నికల విధానంలో పాల్గొనే అధికారులు, ఆ తర్వాత ఎన్నికల్లో ఏవి మన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా విద్యార్థులు ప్రచారం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎన్నికల విధానంలో ఈ మన భారతదేశ ఎన్నికల విధానము ఎంత ప్రతిష్టాత్మకమైనదో తెలియజేయడానికి ఈరోజు పాఠశాలలో మాదిరి ఎన్నికలు అనేది నిర్వహించడం జరిగింది. మరి ఈ విషయాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి అవగాహన చేసుకుంటారని భావిస్తున్నాను. మరి ఈ ఎన్నికల విధానంలో పాల్గొన్న విద్యార్థులకు నా యొక్క అశిష్యులు మరియు సహకరించిన ఉపాధ్యాయ బృందానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.